హలో అన్నా, జై భీమ్ అన్నా. జై భీమ్, జై భీమ్. ప్రసన్న, ఎక్కడ ఉన్నావు? నా గోదా ఇక్కడ అన్నా. బిజీగా ఉన్నావా? అదే పక్క కాపు అన్నా, బండి పక్క కాపు. పక్క కాపు, 2 మినిట్స్ మాట్లాడాలని అన్నా. ఎవరు ఉన్నారు? ఎవరు అన్న? ఒక్కనే ఉన్నానా? అయితే అన్నా, నువ్వు ఇప్పుడు రామగుండం నుంచి వెళ్ళి పోటీ చేయాలనుకుంటున్నావా? అవునన్నా, 100%. 100% అన్నా. మరి అందుకే నేను ఏమంటున్నానంటే, స్టేట్ కమిటీ వాళ్ళు ఫోన్ చేస్తే నీ నేమ్ కూడా రాయించిన అన్నా. స్టేట్ కమిటీలో ఎవరెవరు పోటీలో ఉంటున్నారు అన్నప్పుడు అంబటి నరేష్ ది, నీది, తర్వాత ఇరుకిల్ల రాజనర్స్ అన్న కూడా నేను చేస్తా అని అంటున్నాడు. ఆయన కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారట ఎవరు ఏంటిది ఇట్లా అనేటువంటిది. కనుక అన్నా, నువ్వైతే పక్క పోటీలో ఉంటావా? 100% అన్నా. 100%. అయితే దానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు వాళ్ళు, అవి నీకు ఇప్పుడు చెప్తానా కరెక్ట్ గా వినుగా. ఫస్ట్ 10 లక్షలు పార్టీ ఫండ్ ఇవ్వడం ఒక అభ్యర్థిగా. క్యాండిడేట్ ఆస్పిరెంట్ ఫీజు, ఆస్పిరెంట్ ఇప్పుడు అది నింపుతారు కదా, దానికి ఒక 25,000 పే చేయాలి. ఓకే. ప్లస్ ప్రవీణ్ కుమార్ సార్ రెండు జాగాల్లో పోటీ చేస్తున్నాడు, అలంపూర్ సిర్పూర్. వీటికి సంబంధించి 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. అంటే సార్ ని గెలిపించుకోవడం కోసం అందరినీ కూడా అడుగుతున్నారు. ఇవి 3 నియమాలు ఉంటాయి. ఈ 3 నియమాలు ఓకే అన్న, నేను చేస్తా, నేను వీటిని పెట్టుకుంటా అనేటువంటి ఆలోచన ఉన్నట్టు ఏది ఉంటే నేను మళ్ళీ ఇప్పుడు వాళ్ళు క్లారిటీ కోసం మళ్ళీ నాకు కాల్ చేస్తారు, అప్పుడు నీ పేరు చెప్పాలా వద్దా ఆలోచించుకొని చెప్తావా అన్నా. ఖచ్చితంగా పెట్టుకుంటా అన్నా, పెట్టుకుంటా. 100% నేను పోటీ చేస్తా. ఓకే, ఇప్పుడు మన పార్టీ నుంచి నువ్వు పోటీ చేయదలుచుకుంటే మరి ఉన్నాయి నీకు. కానీ ఒక్కటి అన్న, ఒక్కటి మాత్రం బాధ అనిపించేది ఏంటంటే, నేను పార్టీ కోసం కష్టపడి ప్రోగ్రామ్ లో చేసి ఏం లేని పార్టీ డెవలప్ చేసినాక కూడా పారాషూట్ లీడర్లు వచ్చినట్టు వాళ్ళు 10 లక్షలు ఇచ్చినారు, నేను 10 లక్షలు ఇస్తే అది ఏం లాభం అన్నది? పార్టీ కష్టపడే ఉన్నదిగా. అది కాదు అవును, మీరే ఆలోచించాయన్న. పైసలు ఉండాలంటే వేరు. ఇప్పుడు హనుమాన్ 10 కాదు, 1 కోటి రూపాయలు ఇస్తారు కావచ్చు. నేను మధ్యతరగతితో నేను ఒక 50 లక్షలు జమ చేసుకుని నా ఖర్చు కోసం నేను ఖర్చు పెట్టుకుంటా. ఇప్పుడు 10 లక్షలు 20 లక్షలు నేను అటే ఇచ్చినాక నాకు ఎలక్షన్ లో నాకు ఇబ్బంది కదన్న. మరి నాకు యాక్చువల్ గా పార్టీ ఫండ్ ఇవ్వాలి అసలు. సో అయినా నేను ఇస్తాను, నేను అట్లేం లేదు. ఏమైనా ఖచ్చితంగా ఇచ్చేస్తా. మరి 50 లక్షలు జమ చేసుకున్నా 100% ఇస్తా టికెట్. దాని ద్వారానే వస్తా అంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. నేను ఏమంటున్నానంటే, ఇది నేను అడిగేది కాదు, మనకు పై స్థాయి నుంచి వెళ్ళి వచ్చినటువంటిది. కనుక సార్ నుంచి వెళ్ళి వచ్చిందే ఇది. రేపు సారే మీ దగ్గర మాట్లాడతాడు భయ్, నేను తీసుకోబోతున్నా మిమ్మల్ని. నీకు అర్థమైతే లేదు నేను తీసుకుంటాను అనుకుంటున్నావా? నాకు చాయ్ కూడా వద్దు నీది. మీరు తీసుకుంటాను కాదు. అయితే ఇది ఒకటి, ఇది ఓకే అంటే రేపు నువ్వు పొద్దుగాల స్టార్ట్ అయ్యి మనం వెళ్తున్నాము. లేదు నీకు అద్దన్నా గానీ నువ్వు ఇన్ఛార్జివి, నీకు బీఫామ్ అద్దన్నా గానీ నాకు వద్దు అని చెప్పి చెప్పాలన్నట్టు. ఇప్పుడు అక్కడికి వచ్చి నేను కదా ఇన్నకి ఇంత కష్టపడేది. ఇప్పుడు నేను అధికార పార్టీ వదిలిపెట్టి ఎమ్మెల్యేకి శత్రువు అయ్యి నేను ఎమ్మెల్యే పొడిగేద్దామని కానీ వచ్చింది. మరి ఇంకేది, మరి నేను ఎందుకు వద్దంటనే? కంపల్సరీ నేను చేస్తా. నేను ఓకే, రేపు పొద్దున వెళ్తున్నాం. మరి ఎక్కడికనా? హైదరాబాద్. ఓకే అన్న, కలుస్తా. ఓకే అన్న, వచ్చేస్తా, కలుస్తాం మీకు హైదరాబాద్ లో. ఓకే, రైట్.